हेलो स्टूडेंट्स, वेलकम टू नीलगिरी यूट्यूब चैनल। बीए सेकंड इकोनॉमिक्स के थर्ड सेम वाले अंकमध्यम व्यक्तिगत श्रेणी प्रत्यक्ष पद्धति द्वारा यह विधि कौन दिन इंतुद्ध क्लास चुप्कना मल्ली दबंधी चाब्लम चुप्कना पद मंद कार्मिक वेतना विधा उ దాని ఆధారంగా వాటి యొక్క అంక మధ్యమాన్ని అంటే సగటు లేదా సరాసరిని కనుక్కోమని ఇక్కడ ఇచ్చారు। 10 మంది కార్మికుల యొక్క వేతనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి। ఏ విధంగా ఉన్నాయి? 215, 265, 275, 280, 412, 495, 672, 890, 1115, 1251। ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క విధంగా కార్మికుల యొక్క వేతనాలు ఈ విధంగా ఉన్నాయి। ఆ 10 మంది కార్మికుల వేతనాలు ఏమన్నాడు ఇక్కడ? వాడి యొక్క సగటు లేదా అంకమధ్యమాన్ని లేదా సరాసరిని కనుక్కోమని చెప్పాడు। ఇలా వ్యక్తిగత శ్రేణులు ప్రత్యక్ష పద్ధతి ద్వారా అంకమధ్యమాన్ని కనుగొనాలి। వ్యక్తిగత శ్రేణులు ప్రత్యక్ష పద్ధతి ద్వారా అంకమధ్యమాన్ని కనుగొనాలి। చూడండి, x బార్ ఇస్ ఈక్వల్ సిగ్మా x బై n। x బార్ అంటే ఏంటి? అంక మధ్యమం। సిగ్మా x అంటే ఏంటి? ఈ 10 మంది కార్మికుల యొక్క వేతనాల మొత్తం ఇచ్చినటువంటి అంశాలు ఉన్నాయి కదా, అంశాల మొత్తం అంటే సిగ్మా x అంటే 215 265 ప్లస్ 275 ప్లస్ 280 ప్లస్ 412 ప్లస్ 495 ప్లస్ 672 ప్లస్ 890 ప్లస్ 1115 ప్లస్ 1251। వీటన్నిటిని కూడగా వచ్చేటువంటి విలువలు మనం ఏమంటాం? సిగ్మా ఎక్స్ అంటాం। ఏమంటాం? సిగ్మా ఎక్స్। సిగ్మా ఎక్స్ అంటే ఏంటి? x యొక్క విలువల మొత్తాన్ని సిగ్మా x అని అంటాం। బై n అంటే ఏంటి? అంశాల సంఖ్య। అంశాల సంఖ్య అంటే ఎంత మంది కదా? 10 మంది। ఆ 10 మందిని ఏమంటాం? 1 2 3 4 5 6 7 8 9 10 అంటాం। ఆ 10 మందిని ఏమంటారు ఇక్కడ? అంశాల సంఖ్య। అంశాల సంఖ్యగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది। ఇక్కడ అంశాల మొత్తాన్ని తెలియాలంటే మరి వీటన్నిటిని కూడాలి। కూడాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి? సిగ్మా x సూత్రం వేసుకోవాలి। సిగ్మా x x bar is equal sigma x by n sutra esukoni x bar is equal mari sigma x ante x yokka vilu entante idanni ichchaaru 215 plus 265 plus 275 plus 280 plus 412 plus 495 plus 672 plus 890 plus 1115 plus 1251। idanni ni kudaga manaku vachinatundi nilbanda 5870। ఈ 5870 ని మనం ఏమనుకోవాలి? సిగ్మా x అనుకోవాలి। ఏమనుకోవాలి? సిగ్మా x యొక్క విలువ 5870 రూపాయలు। మరి x బార్ లో సిగ్మా x యొక్క విలువ వచ్చింది। ఇంకా n కావాలి। n అంటే ఎంత? అంశాల సంఖ్య। అంశాల సంఖ్య అంటే ఎంత మంది అనేది కావాలి? 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే లెక్కలో 10 మంది కార్మికులు ఎంత వేతనం? 10 అన్న తర్వాత n యొక్క విలువ ఎంత? 10। సరాసరిని ఈ 10 మంది వేతనాల యొక్క అంక మధ్యమం ఎంత? x బార్ ఇస్ ఈక్వల్ టు 587 రూపాయలు అంటారు। ఇది ప్రత్యక్ష పద్ధతి ద్వారా వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యమాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి। మరి దీన్నే పరోక్ష పద్ధతి గురించి తెలుసుకోవాలంటే దాని సూత్రం ఏంటి? x బార్ ఇస్ ఈక్వల్ అంటారా? ఏంటి మన ఇక్కడ ఏముండదు? ఏ బేస్ ఏది? ఏ బేస్ ఏముండదు? dx by n అంటే అది ఏ పద్ధతిరా?
అంశాల సంఖ్య అంశాల సంఖ్యను ఇక్కడ సిగ్మా డిఎక్స్ విలువల ఎంత ఉండదో ఆ విలువలను తీసేస్తే మనకు పరోక్ష పద్ధతి ద్వారా ఈ అంక మధ్యమం యొక్క విలువలను తెలుసుకోవడం అనేది జరుగుతుంది మనకు తెలవాలంటే గుర్తుపెట్టుకొని సిగ్మా ఎక్స్ యొక్క విలువల మొత్తాన్ని ఎన్ చేత భాగించాలి ఇక్కడ నేను సిగ్మా డిఎక్స్ ఒక విలువను తీసుకొని అంక మధ్యమం తీసుకొని ఏ విలువను తీసుకొని దాన్ని ఎక్స్ మైనస్ ఏ చేసి వాటన్నిటిని కూడి అంటే ప్లస్ విలువలు ఉండాలి మైనస్ విలువలు మైనస్ విలువలు కూడి సిగ్మా డిఎక్స్ విలువ తెలుసుకున్న తర్వాత దాన్ని ఎన్ చేత భాగించాలి అది ఏ విధంగా వస్తుంది అనేది మన నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం.